హాయ్, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. నేను ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆర్గానిక్ ఫార్మింగ్లో ఎక్స్పీరియన్స్ అయింది, రియల్ టైమ్ డిఫికల్టీస్ ఏమేమి ఉంటాయి మనకి, అవి మొత్తం ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. న్యాచురల్ ఫార్మింగ్ అనగానే మనం ఇప్పుడు వచ్చే కొత్తగా స్టార్ట్ చేసే యంగ్ ఫార్మర్స్కి, ఆల్రెడీ కొత్తగా ఇంకా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చెప్పబోయే సజెషన్స్ ఏంటంటే, మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు 1 ఎకర్ ఏరియా తీసుకొని స్టార్ట్ చేయడం బెస్ట్. ఏవేందో ఒకేసారి లార్జ్లో స్టార్ట్ చేయడం కన్నా 1 ఎకర్ స్టార్ట్ చేసి దాన్ని చిన్నగా పెంచుకుంటూ పోవడం చాలా బెస్ట్. ఎందుకంటే మనం ఎక్కువ యూట్యూబ్లో చూసి, బయట ఎక్కడో ఎవరో చెప్తే విని, ఇంకేదో చూసి ఒక ఆతృతతో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసే ముందు ఒక గ్రౌండ్ వర్క్ అనేది మనం చేసుకోవాలి. ఆ ల్యాండ్ ఎలా రెడీ చేసుకోవాలి, ల్యాండ్లో ముందు ఏమేమి మనం రెడీ చేసుకోవాలి, సీడ్స్ ఏమేమి తీసుకోవాలి, మన ఏరియాకి సూటబుల్ అయ్యేటి ఏమేమి ఉండే, మన ఏరియాకి ఈజీగా మార్కెట్ చేసుకునేటి ఏమేమి ఉంటాయి. మనకి మెయిన్ థింగ్ ఏంటంటే, మనం అంతా పండించిన తర్వాత మార్కెట్ చేసుకునే దానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది ఈ రోజుల్లో. ఏంటంటే, ఎందుకంటే బయట ఎవరైనా ప్రైస్ గురించే చూస్తారు. ప్రైస్ మనకి మనం ఏంటంటే నార్మల్ ప్రైస్కి ఇస్తామన్నా కానీ కొద్దిగా డిఫికల్టీస్, కొత్తగా స్టార్ట్ చేయడం కాబట్టి కొద్దిగా డిఫికల్టీస్ ఉంటాయి. ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఆల్రెడీ అన్నిటి గురించి తెలిసి ఉంటుంది, వాళ్ళ సర్కిల్లో స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, స్టార్ట్ చేసినప్పటి నుంచే మార్కెటింగ్ అని ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, మనం ల్యాండ్ రెడీ చేసుకోవాలి. ల్యాండ్ రెడీ చేసుకున్నప్పుడు మనం ఆర్గానిక్ ఫార్మింగ్లో వెళ్తాం. న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్లో వెళ్ళేటప్పుడు ఫర్టిలైజర్స్ ఏమి యూజ్ చేయం, న్యాచురల్గా ఉన్న వాటినే యూజ్ చేస్తాం. న్యాచురల్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆవు పెండ, గేదె పెండ ఇవి యూజ్ చేస్తాం. అవి వాటితో పాటు మనం న్యాచురల్గా యూజ్ న్యాచురల్గా దొరికేటి నీమ్ కేక్ ఒకటి, కరంజ్ కేక్ ఒకటి, ఆముదం పిండి ఒకటి, ఇవి యూజ్ చేసుకుంటే మినిమం 200 kgs పర్ ఎకర్ మనం ఎప్పుడైతే దుక్కి దున్నుతామో దుక్కిలోనే స్ప్రెడ్ చేసేసుకుంటే మన ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. ఘనజీవామృతం ఒకటి, జీవామృతంతోనే మనం సాయిల్ ఫర్టిలైజర్స్ ఇచ్చేయవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సీడ్ సెలెక్షన్ ఉండాలి. మన ఏరియాకి ఏమి మార్కెటింగ్ ఈజీగా అవుతుంది, మన ఏరియాలో మనం ఏదైనా కొత్త తీసుకొచ్చి చేద్దాం అనుకున్నప్పుడు చిన్న మొత్తంలో ఏదైనా ఒకటి చిన్నగా చేసి దాన్ని మన వరకే యూజ్ చేసుకునేదానికి చూడాలి. మనం బల్క్లో చేద్దాం అనుకుంటే మళ్ళీ లాస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది కాకుండా మన ఏరియాలో మార్కెట్కి ఏదైతే అనుకో ఈజీగా మూవ్మెంట్ ఉన్నాయి, బెండ ఒకటి, వంకాయ ఒకటి, దోస, కాకర, బీర, సొర, ఇవన్నీ ఏంటి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాయి. మిర్చి ఒకటి, ఇవన్నీ రెగ్యులర్గా వెళ్తుంటాయి. వీటితో మనం ప్లాన్ చేసుకొని టమాటో ఒకటి ప్లాన్ చేసుకొని వెళ్ళడం చాలా బెస్ట్. ప్లస్ మినిమం గ్యారంటీ ఇన్కమ్లో మనం వెళ్ళిపోతాం. ప్లస్ ఇంకొక థింగ్ ఏంటంటే, మనం చేసేస్తున్న మనకి ఆదాయాలు ఏదో వచ్చేస్తాయి అనే ఎక్స్పెక్టేషన్తో ఎవరు చేయకూడదు. ఫస్ట్ ఇయర్ ఏంటంటే మనం ఓన్లీ ఎక్స్పీరియన్స్ కోసం చేసేదానికి చూడాలి. ప్లస్ ఎట్ ద సేమ్ టైం దీంట్లో డిఫికల్టీస్ ఏంటంటే, ఎవ్రీడే ఆర్ డే బై డే అబ్జర్వేషన్ కంపల్సరీ ఉండాలి. మనం ఏదో పెట్టేసాం, వెళ్ళిపోయాము, ఎవరైనా చూసుకుంటారు, సెకండ్ పర్సన్ చూసుకుంటారంటే అది కుదరదు. దీంట్లో మనం ఎవ్రీడే ఆర్ డే బై డే అబ్జర్వేషన్ ఉంటేనే మనకి ఈల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎక్కువ మంది స్టార్ట్ చేస్తున్నారు కానీ అనుకున్నంత ఈల్డింగ్ తీయలేకపోతున్నారు అంటే ప్రాపర్ టైంకి చేయాల్సిన పనులు జరగకపోవడం వల్లే ఇదవుతుంది. ఎందుకంటే 1-2 డేస్ డిలే అయినా కానీ, ఏదైనా పెస్ట్ అటాక్ అయినా, ఏదైనా డిసీజెస్ ఉన్నా, ఫంగిసైడ్స్ అలాంటివి ఉన్నా కానీ తొందరగా డ్యామేజ్ చేసేదానికి ఇది ఉంటుంది. ప్లస్ మనం సాయిల్ ఫర్టైల్ గురించి మనం మాట్లాడుకున్నాం. దాంట్లో ఏంటంటే, మనకు రెగ్యులర్గా దొరికేది ఎరువు ఒకటి, పశువుల ఎరువు, ఆవుల ఎరువు ఒకటి, ప్లస్ వేపపిండి, కానుగ ఆముదం పిండి, కానుగ చెక్క అనేది కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది. మనం దానికి బదులు ఆల్టర్నేటివ్గా వేప చెక్క ఒకటి, ఆముదం పిండి, పశువుల ఎరువుతోనే, ఆవుల ఎరువుతోనే సరిపోతుంది. దీంతోపాటు ఘనజీవామృతం చేసుకొని రెగ్యులర్గా ఇచ్చుకుంటూ ఉండడం, ప్లస్ ఇచ్చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి సాయిల్ ఫర్టిలైజర్ సేమ్ ఇల్డ్ అనేది తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక థింగ్ ఏంటంటే, మనం ఎంతోమంది రాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు. ప్లస్ మనం స్టార్ట్ చేసేటప్పుడు నువ్వేమన్నా పిచ్చోడు, ఇన్ని రోజులకి ఇంత అవేర్నెస్ ఉన్నా కానీ, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నా కానీ ప్రతి ఒక్కరు నీకేంది, పోయి జాబ్ చేసుకోపో, నువ్వు అక్కడ చేసుకుంటే నెలకంత వస్తుంది కదా,
ఇదంతా ఎందుకు తలకాయ నొప్పి, ఇవన్నీ కొత్తగా చేయడం అవసరమా అని ఎక్కువ మంది మనం డిమోటివేట్ చేసేదానికి ఉంటారు. అవన్నీ పట్టించుకోకుండా మనం ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్తూ ఉంటే డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉంటుంది. ఫ్యూచర్ కెరియర్ కానీ రాను రాను కానీ అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్లో కన్వర్ట్ అవుతూ ఉంటున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్లో కానీ న్యాచురల్ ఫార్మింగ్ అనేది మనం న్యాచురల్గా దొరికే వాటితోనే చేస్తాం. ఘనజీవామృతం, వేపపిండి, ఆవుల ఎరువు వీటితో చేస్తాం. ప్లస్ కషాయాలు ఉంటాయి. కషాయాల్లో కానీ మనం నీమాశ్రమం, అగ్నాశ్రమం, దశపత్రి కషాయం ఇవన్నీ యూజ్ చేస్తాం. వీటిలో కానీ మన స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే గ్రోతింగ్ పర్పస్ యూజ్ చేస్తాం. గ్రోతింగ్ పర్పస్ ఏది బాగా పనిచేస్తుంది, పంచగవ్య లాంటిది మనకి గ్రోతింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. పంచగవ్య యూజ్ చేయడం వల్ల ఆకుకూరల్లో మనకి నార్మల్గా అయితే 35 to 40 days పట్టేది, ఆకుకూరల్లో మనం ఈ పంచగవ్య స్ప్రే చేయడం వల్ల 25-30 డేస్కే మనకు కటింగ్ వస్తుంది. ప్లస్ పంచగవ్య స్ప్రే చేయడం వల్ల నీకు ఫ్రెష్గా ఉంటుంది. ఒక 2-3 డేస్ అయినా కానీ మంచి బాగా ఫ్రెష్గా పచ్చంగా ఆకు ఉంటుంది. మనకి మార్కెట్కి ఒక 1 day డిలే అయినా కానీ ఏం కాదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సాయిల్ ఫర్టైలింగ్కి నేను చెప్పబోయేది, మనకి న్యాచురల్గా బొగ్గు ఉంటుంది. బొగ్గును కానీ ఒక 1 week ఫర్మెంటేషన్ చేసి ఎరువులు ఆవు పెండలో ఫర్మెంటేషన్ చేసి మనం భూమిలో కానీ ఇచ్చేసామంటే, విత్తనాలు వేసే ముందు భూమిలో కానీ వేసేసామంటే మనకి నార్మల్గా ఈల్డింగు ఒక 40 డేస్కి 60 డేస్కి అలా టైం పీరియడ్కి స్టార్ట్ కావాల్సింది. ఇది వేయడం వల్ల మనకి ఎలా పనిచేస్తుంటే అంటే బొగ్గు ఆవు పెండ భూమిలో ఉన్న ఇంతకుముందు వేసిన రసాయన ఎరువుల్ని మొత్తం అది మొత్తం తీసేసుకుంటుంది. ప్లస్ నార్మల్ చెట్టుకు కావాల్సిన ఏమైతే మైక్రోన్యూట్రియన్స్, పోషకాల్స్ ఏమైతే ఉంటాయి తొందరగా ఇస్తుంది. ప్లస్ మనకి ఈల్డింగ్ అని తొందరగా వస్తుంది. నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ ఏంటంటే పాలాకులో వేసి ట్రయల్స్ వేసి చూసాం మేము. పాలాకులో వేసినప్పుడు మాకు 25 డేస్కే మిగతా అది వేయిన దగ్గర చిన్న చిన్నగా ఉన్నది, అది వేసిన దగ్గర మనకి బాగా పొడుగు కటింగ్కి వచ్చేసింది. 25 డేస్కే కటింగ్కి వచ్చి మంచిగా మాకు తొందరగా వచ్చింది. న్యాచురల్ ఫార్మింగ్లో ఈల్డింగ్ ఫస్ట్ ఇయర్ కొద్దిగా తక్కువ ఉంది, ఇయర్ బై ఇయర్ పెరుగుతూ వస్తుంది. ఇవన్నీ చేసిన తర్వాత మనకు ఎదురయ్యే మెయిన్ డిఫికల్టీ ఏంటంటే మార్కెటింగ్ కాడ మనం డిఫికల్టీస్ ప్లేస్ చేయాల్సి వస్తుంది. ముందుగానే మనం లోకల్లో ఉన్న షాప్స్ను కానీ లోకల్లో ఉన్న మార్కెట్ని కానీ అప్రోచ్ అయ్యి ఆ మార్కెట్కి ఏమి ఈజీగా మూవ్ అవుతాయి, ఏ మినిమం గ్యారంటీ మనకి ఏమి వస్తుంది అది ప్లాన్ చేసుకోవడం, ప్లస్ మన దగ్గరలో ఉన్న స్కూల్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ మనమే ఓన్గా వెళ్ళి మార్కెట్ చేసుకోగలం. ఇన్కేస్ మనం మార్కెట్ ఓన్గా మనం వెళ్ళలేకపోతున్నాం, మనం ఓన్గా చేసుకోలేకపోతాం, అలాంటప్పుడు ఏంటంటే డైరెక్ట్ మార్కెట్కి చేసేయడం బెస్ట్. మార్కెట్కి చేయడం వల్ల మనకి మినిమం ఏ రోజు అమౌంట్ ఆ రోజు మనకు వస్తుంది, అది చాలా బెస్ట్ థింగ్. ప్లస్ మనం ఒక ఎకరాలో మంచి రిజల్ట్ తీసిన తర్వాత మళ్ళీ పక్కన వాళ్ళకి చెప్పి మనం కొద్దిగా పెంచుకోవచ్చు. మళ్ళీ పక్కన మన చుట్టుపక్కల వాళ్ళని కానీ గైడెన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ పోవచ్చు. ఎందుకంటే ఇదిలో మనం న్యాచురల్గా వచ్చేది ప్లస్ మంచి టేస్ట్గా ఉంటుంది. మనకు ఒక 1 or 2 days ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి, మంచి టేస్ట్గా ఉంటుంది. ప్లస్ హెల్త్ పరంగా కానీ మనకి బాగా హెల్తీగా అవి ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల హెల్తీగా ఎక్కువ ఎటు అంటే రోగాలు బారిన పడకుండా మనకి మంచిగా ఉంటుంది, హెల్త్ పరంగా ఉంటుంది. ప్లస్ ఇది న్యాచురల్ ఫార్మింగ్ ఒక సైడు. ఇప్పుడు ఏంటంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్ని బేస్ చేసుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ అని నెంబర్ ఆఫ్ కంపెనీస్ మార్కెట్లో ఉన్నాయి మనకి. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మనం వాళ్ళు ఆర్గానిక్లో చేసిన పెస్టిసైడ్స్ అయితేనేమి, గ్రోత్ ప్రమోటర్స్ అయితేనేమి, మనకి ఎన్పికే లాంటి ఆర్గానిక్లో ఉన్న ఫాస్ఫేటు, హ్యూమిక్ యాసిడు, ఫల్విక్ యాసిడు ఇలాంటివన్నీ మనకి దొరుకుతున్నాయి. అవి వాటితో కానీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇవి తెప్పించుకునేటప్పుడు కానీ మనము ఒక 1 kg, 2 kgs స్మాల్ క్వాంటిటీలో తెచ్చుకొని మనం యూజ్ చేసిన తర్వాత దాని రిజల్ట్ బేస్ చేసుకొని చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు రేపట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఈ న్యాచురల్ ఫార్మింగ్ బేస్ చేసుకొని ప్రైవేట్ ఎవరికి ఉన్న ఆలోచనలో వాళ్ళతో ప్రోడక్ట్ రెడీ చేసి యూట్యూబ్ బేస్ చేసుకొని మార్కెట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ యూట్యూబ్ వీడియోస్ చూడడం వల్ల వాళ్ళు చూపించేది ఒకటి చూపిస్తున్నారు, మనకి ఇచ్చేది ఒకటి ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వేరే కానీ యూజ్ చేసి ఉండవచ్చు. మనకి పంట చూపించినప్పుడు నేను ఇది యూజ్ చేయడం వల్లే పంట బాగా వచ్చిందని చూపిస్తారు. నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే నేను తీసుకొచ్చి వాడడం వల్ల అది రిజల్ట్ కొద్దిగా కొద్ది గొప్ప రిజల్ట్ ఉంటుంది, కాకుంటే వాళ్ళు చెప్పేంత రిజల్ట్ ఉండదు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటే సముద్రపు నాచు నుంచి తీసిన లిక్విడ్ ఉంటుంది, అది మైక్రోన్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి. అవి మామూలుగా బయట పెస్టిసైడ్ కంపెనీస్లో కానీ ఫార్ములా 4, ఫార్ములా 6 అని చెప్పి అవి ఇస్తూ ఉంటారు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్. మనకి మార్కెట్ బయట మార్కెట్లో చూసామంటే మనకి 300 నుంచి 250, 300, 400 దాని
పర్సంటేజ్ని బట్టి చార్జ్ చేస్తూ ఉన్నారు. సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది. ప్లస్ మన అదే బేస్ చేసుకొని కొన్ని మసాలా, ఇప్పుడు మన వెల్లుల్లితో బేస్ చేసుకొని కొన్ని పెస్టిసైడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మిర్చిలో జెమినీ వైరస్కి వెల్లుల్లితో చేసిన పెస్టిసైడ్ బాగా పనిచేస్తుంది, నేను పర్సనల్గా యూజ్ చేశాను. అలాగా కొన్ని కంపెనీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఏ కంపెనీ ప్రోడక్ట్స్ ఏం తెచ్చుకున్నా కానీ మీరు స్మాల్ క్వాంటిటీలో తెచ్చుకొని యూజ్ చేసుకొని మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత యూజ్ చేసుకోవడం మేలు. దీంతో పాటు నీమ్ ఆయిల్, మనకు వేప నూనె, కానుగు నూనె, ఒక్కో దాంట్లో పల్లీ నూనె, నువ్వుల నూనె, మస్టర్డ్ ఆయిల్, ఇవన్నీ ఉన్నాయి. ఆయిల్స్ కానీ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏదైతే ఫ్రూట్ వస్తుందో లేకుంటే ఏదైనా వెజిటబుల్ వస్తుందో, వెజిటబుల్లో షైనింగ్ వస్తుంది, కొద్ది కాలం నిల్వ ఉండేదానికి ఉంటుంది. అంతకుమించి అది యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ వచ్చేస్తాయని మనం, అది ఒక యాడ్ఆన్గా పనిచేస్తుంది. ప్లస్ కంపల్సరీ మనం ఆర్గానిక్లో వెళ్ళేటప్పుడు పెస్టిసైడ్ అనేది మనకి ఓన్లీ నీమ్ ఆయిల్, ఈ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల పెస్ట్ అటాక్ కాదంటే అటాక్ కంపల్సరీ అటాక్ అవుతుంది. దీంతోపాటు మనం ఆర్గానిక్ పెస్టిసైడ్స్గాను ఉంటాయి. ఆర్గానిక్ పెస్టిసైడ్లో కొన్ని బయో ఉంటాయి, కొన్ని ఆర్గానిక్ ఉంటాయి, కొన్ని కెమికల్ కానీ ఉంటాయి. దాంట్లో మనం చూసి సెలెక్టివ్గా చేసుకోవడం వెళ్ళడం బెస్ట్. నేను చెప్పేది ఏంటంటే, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మీరు ఏదన్నా చేయాలనుకున్నప్పుడు మీ ఎవరైతే ఒకరిద్దరు ముగ్గురు నలుగురు ఉంటారో వాళ్ళతో కలిసి డిస్కస్ చేసుకొని మీరు గ్రౌండ్ వర్క్ చేసుకొని, ఎక్కడైనా ట్రైనింగ్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే సుభాష్ పాలేకర్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కానీ ప్రోగ్రామ్స్ జరుగుతుంది, వాళ్ళ దగ్గర ద్వారా ట్రైనింగ్స్ ఇస్తుంది. ఆ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి వాటి ద్వారా నాలెడ్జ్ చేసుకొని, ఎవరైనా ఫీల్డ్ చేస్తుంటే ఆ ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళు సిస్టమాటిక్ ఏమి యూజ్ చేశారు, సక్సెస్ఫుల్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమేమి ఇచ్చి ఒక సిస్టమాటిక్ పెట్టుకొని, టైం టేబుల్ పెట్టుకొని సిస్టమాటిక్గా చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు అందరికీ నలుగురికి ఆర్గానిక్ వెజిటబుల్స్ ఇవ్వడం వల్ల ఈ ఒక హెల్త్ పరంగా కానీ మంచి యాక్టివిటీ చేసిన వాళ్ళు అవుతారు. బెస్ట్ థింగ్ ఏంటంటే, మీరు చిన్న మొత్తంలో స్టార్ట్ చేసి ఏదైనా పెస్టిసైడ్స్ ఏదైనా తెచ్చుకునేటప్పుడు తక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని యూజ్ చేసుకొని రిజల్ట్ చూసిన తర్వాత ఎక్స్పాండ్ చేసుకోవడం బెస్ట్.